ఒకరు ఎలాన్ మస్క్ భారత్ కు రావాలి అంటున్నారు ఇంకొకరు వద్దు అని అడ్డుకుంటున్నారు ఇంతకీ ఎందుకు ఎలాన్ మస్క్ పై ఇప్పుడు దేశంలో ఇంత పెద్ద చర్చ జరుగుతోంది తెలంగాణ మంత్రి కేటీఆర్ మొదలు దేశంలోని పలు రాష్ట్రాలు ఎలాన్ మస్క్ చెందిన టెస్లా కార్లను భారత్ కు తీసుకురావాలని కోరుకుంటున్నాయి వారికి సమాధానాలు చెబుతున్న ఎలాన్ మస్క్ మాత్రం మీ దేశం అడ్డుకుంటుందబ్బా అని సింపుల్ గా ఆన్సర్ ఇస్తున్నారు ఈ క్రమంలో తాజాగా కేంద్రం మరోసారి టెస్లా కు షాక్ ఇచ్చింది भारत दिगुमति चेसुकुने वाहनालपै पन्नुलु तग्गिंचेंदुकु सिद्धंगा लेमनि केंद्र प्रभुत्वं मरोसारी स्पष्टं चेसिंदि एलक्ट्रिक वाहनाल तयारी संस्था टेस्ला डिमांड्लकु केंद्रं ससीमिरा अनेसिंदि दींतो प्रपंच अपर कुबेरुडु एलान मस्क आसलपै मोडी सर्कार नीळ्लु चल्लिंदि काकपोते पाक्षिकंगा तयारु चेसिन कार्लनु दिगुमति चेसुकुनि देशंलो असेंब्लिंग चेस्ते वाटिपै विधिंचे सेस् तक्कुव उंटुंदनि तेलिपिंदि अयिते कोन्नि विदेशी कंपनीलु प्रस्तुतं उन्न सुंकालतोने देशंलो विक्रयालु चेस्तुन्नायनि కేంద్రం వెల్లడించింది కేంద్రం తాజా నిర్ణయంతో దేశంలోకి టెస్లా కార్ల రాకపై మరోసారి నీలనీడలు కమ్ముకున్నాయి భారత్లో తయారీ యూనిట్కు సంబంధించి అలాగే భవిష్యత్తు పెట్టుబడులపై ప్రణాళిక ఇవ్వాలని కేంద్రం టెస్లాను కోరింది అయితే ఎలాన్ మస్క్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు అయితే దేశంలో తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తే మాత్రం పన్నులు తగ్గించే విషయంపై ఆలోచిస్తామని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు స్పష్టం చేసింది మరోపక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ పై దిగుమతి సుంకాలు సవరించాల్సిన అవసరం ఉందా అనే అంశంపై చర్చ సమాలోచనలు జరిగాయి అయితే సెస్ తగ్గించే ప్రతిపాదన బడ్జెట్ లో లేదని దిగుమతుల సుంకం అనేది సమస్యే కాదని పేర్కొంది కరెంట్ వాహనాలపై దేశంలో 100% పన్నులు విధిస్తూ ఉండగా అవి తగ్గించాలని ఎలాన్ మస్క్ మొదటి నుంచి కేంద్రాన్ని కోరుతున్నారు టెస్లా విషయంలో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్న ఆ కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రయత్నాలు ఫలించడం లేదు పైగా కేంద్రంతో సంబంధం లేకుండా తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలంటూ టెస్లాకు పలు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి అయినప్పటికీ ఈ విషయంలో కేంద్రం మాత్రం పట్టువేడట్లేదు భారత్లో అడుగు పెట్టాలంటే ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని ఆది నుంచి టెస్లా పట్టుబడుతోంది కానీ కేంద్రం మాత్రం అందుకు ససేమిరా అంటోంది అంతేకాదు బడ్జెట్లో దిగుమతి సుంకాలపై ఏమైనా సడలింపులు ఉంటాయేమో అని ఆశలు కూడా పెట్టుకుంది కానీ చివరికి అది కూడా అవ్వలేదు ఏదేమైనా ఈ విషయంలో కేంద్రం మాత్రం వెనకడుగు వేసేదే లేదని పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్ వివేక్ జోహ్రి తేల్చి చెప్పారు కావాలనుకుంటే పాక్షికంగా తయారు చేసిన వాహనాలను దిగుమతి చేసి ఇక్కడ అసెంబ్లింగ్ చేసి అమ్ముకోవచ్చని తద్వారా దిగుమతి సుంకం 15 నుంచి 30% మధ్య ఉంటుందనే విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు भारत लो टेस्ला कार्लु एप्पुडु प्रारंभं कानुन्नायि अंटू इटीवल ओ युवकुडु एलान मस्क ट्वीट चेसाडु दानिकि एलान चाला सुन्नितंगा केंद्रानिकि चुरकलंटिंचारु ट्विटर वेदिकगा टेस्ला अधिनेत एलान मस्क कु ओ प्रश्न एदुरैंदि ప్రపంచంలోని ప్రతి మూలలో నడపడానికి అర్హత కలిగి ఉన్న టెస్లా కార్లు ఇంజన్ మార్కెట్లోకి ఎప్పుడు అడుగు పెట్టబోతున్నాయంటూ నేరుగా ఎలాన్ మస్క్ భారత యువకుడు ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ కు స్పందించిన ఎలాన్ వెంటనే సమాధానం ఇచ్చారు దేశంలో తమ కార్లను ప్రవేశపెట్టేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఉత్సాహంతో ఉన్నామని తెలిపారు అయితే భారత్లో కార్లను విడుదల చేయడానికి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఆ ప్రశ్నకు జవాబుగా ఎలాన్ ట్వీట్ చేశారు ఇదిలా ఉండగా టెస్లా అధినేత కొద్ది రోజుల కిందట చేసిన ట్వీట్ తో దేశంలోకి టెస్లా కార్ల రాకపై మళ్లీ ఆశలు చిగురించాయి ఈ క్రమంలో తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటూ ఎలాన్ మస్క్ ఆయా రాష్ట్రాల నుంచి ట్వీట్లు వెల్లువెత్తాయి కూడా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా యజమాని ఎలాన్ మస్క్ మన దేశం నుంచి అనేక ఆహ్వానాలు అందుతున్నాయి మొదట తెలంగాణ మంత్రి కేటీఆర్ తర్వాత మహారాష్ట్ర మినిస్టర్ అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి టెస్లాకు వినతులు వెళ్ళాయి ఇటీవల బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా టెస్లా అధినేతకు విజ్ఞప్తులు అందాయి ఆయా రాష్ట్రాలకు చెందిన కీలక మంత్రులు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు ఎర్ర తివాచి పరిచి ఆహ్వానిస్తామని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు ఈ మేరకు మంత్రులే నేరుగా ఎలాన్ మస్క్ ట్వీట్లు చేశారు రాబోయే రోజుల్లో మరికొన్ని రాష్ట్రాల నుంచి కూడా వినతుల పరంపర కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే కేంద్రం చెబుతున్నట్లు పూర్తి స్థాయిలో కార్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తే భారీ ప్రోత్సాహకాలు అందిస్తామంటూ ఉండగా ఇలాంటి తరుణంలో మరి ఆ సంస్థ ముందుకొస్తుందా లేదంటే ఎక్కడో తయారు చేసిన కార్లను ఇక్కడ విక్రయిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది
దేశంలో పూర్తి స్థాయి యాజమాన్యంలోని షోరూమ్లను ప్రారంభించేందుకు టెస్లా ఇదివరకే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సింగిల్ బ్రాండ్ షోరూమ్లను తెరవడానికి నియమాలు నిబంధనలకు సంబంధించి కంపెనీ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఒకవేళ కంపెనీ తన సింగిల్ బ్రాండ్ షోరూమ్ని దేశంలో ప్రారంభిస్తే అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలకు లోబడి ఉండాలి. అలాగే ఈ దుకాణాలను తెరవడానికి కంపెనీ స్థానిక కొనుగోలు నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఇండియాలోకి టెస్లా కార్ల ప్రవేశంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇక భారత్ లో విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న ఈవీలపై వాటి ధర 40,000 డాలర్ల లోపు ఉంటే 60%, 40,000 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే 100% దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో టెస్లా విక్రయాలు ప్రారంభిస్తే ధరలు భారీగా పెంచాల్సి ఉంటుంది. ఫలితంగా కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపే అవకాశాలు సన్నగిల్లుతాయి. తద్వారా దేశీయ మార్కెట్ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దిగుమతి సుంకం సంగతి పక్కన పెడితే దేశీయంగా తయారీ యూనిట్ దేశంలో కంపెనీ భవిష్యత్ పెట్టుబడులపై ఒక సంపూర్ణ ప్రణాళిక ఇవ్వనందునే టెస్లాకు మార్గం సుగమం కావట్లేదన్నది కాదనలేని వాస్తవం. ఈ క్రమంలో ఇంపోర్ట్ సెస్ ను గుదిబండగా భావిస్తున్న టెస్లా 3 ఏళ్లుగా కొనసాగిస్తున్న ప్రయత్నాలపై ముందుకు వెళ్తుందా లేదంటే ఇక్కడితోనే ఆగిపోతుందా? ప్రభుత్వానికి తలొగ్గి ఎలాన్ మస్క్ దిగి వస్తాడా? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు మార్కెట్ వర్గాల్లో తలెత్తుతున్నాయి.